हेलो क्लास, वेलकम टू अवर चैनल माय टीएसपीएससी प्रिपरेशन। నిన్న మనమేం చూసాము? కాకతీయాల గురించి, వాళ్ళ సామ్రాజ్యం గురించి మాట్లాడుకున్నాం. అవునా? నేను డైరెక్ట్లీ టాపిక్లోకి జంప్ అవుతున్నాను అనేసి మీరేం అనుకోవద్దు గైస్. మీరందరూ ఇప్పుడు ఫోకస్గా ఉండాలి. మనం టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ అంటే కంప్లీట్లీ ఫోకస్డ్, ఓకే? టాపిక్ అంటే టాపిక్ స్టార్ట్ అయిపోతుంది. ఎనీవేస్, మీరు ఒకవేళ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఇంకా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, ఏడబ్ల్యూ, జేఎల్, డిఎల్, ట్రాన్స్, కోజెన్కో, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్, వీటిల్లో ఏ ఎగ్జామ్ అయినా మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు టీఎస్పీఎస్సీ కంటే, మీకు మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్ ఛానల్ ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇది మాలోకు ఎంటీపీ మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్. యూట్యూబ్కి వెళ్ళి మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్కి సబ్స్క్రైబ్ బటన్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేటెడ్గా ఉంటాయి, ఓకే? ఇది మన థర్డ్ డే కాకతీయాస్ది. నిన్నటి వరకు మనం వాళ్ళ ఇల్లు, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏది, వాళ్ళ కాకతీయాలు అన్న పేరు ఎలా వచ్చింది, వాళ్ళ రాజ్యం ఎంతవరకు ఉంది, వాళ్ళల్లో కొన్ని రాజులు అంటే రాజుల గురించి మనం కొంత కొంత ప్రతి రాజు గురించి చూసుకున్నాం. అవునా? ఇవాళ అంటే డీటెయిల్గా మనం రాజుల గురించి చూసుకోబోతున్నాం. అందరు కనిపిస్తుందా? ఇప్పుడు కంప్లైంట్స్ రావద్దు, ఇది చాలా చిన్న కనిపిస్తున్నాయి నాకు, సరిగ్గా కనిపించడం లేదు అనేసి. మీరు పెద్ద స్క్రీన్ ఫోన్లో అయితే చూడకండి, ల్యాప్టాప్లో పెట్టి చూడండి, అప్పుడు మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క ఫోటోలోనే మనకు అంత కాకతీయుల గురించి అంతా తెలిసిపోతుంది. నేను ప్రతిసారి ప్రతి క్లాస్లో ఈ స్లైడ్ని మాత్రం నేను చాలా బాగా యూస్ చేస్తాను. మనకు కాకతీయ ఎండ్ అయిపోయేసరికి ప్రతి ఒక్కరు భీష్మ పితామ అయిపోతారు. ఒక్కొక్కరు ప్రతి రాజు గురించి మీకు మైండ్లో ఉండిపోతుంది. ఏది నెక్స్ట్ టైం మళ్ళీ చదవాల్సిన అవసరమే ఉండదు. సరే, మన ఫస్ట్ స్లైడ్ చూడండి. ఇది కవర్ పిక్చర్. కవర్ పిక్చర్లో ఏమున్నాయి, వీటికి కాకతీయాలకు ఏంది సంబంధం అనేసి ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎలిఫెంట్. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? ఎలిఫెంట్. ఇది ఏ కలర్? రెడ్ కలర్. ఇది ఏ కలర్? గోల్డ్ కలర్. సో యాక్చువల్లీ ఈ ఫోటో నేను ఎందుకు పెట్టానంటే, నాకు ఒక రాజు గురించి వాళ్ళ టైటిల్ గుర్తుండిపోవడానికి నేను ఈ స్లైడ్ మీకు పెట్టాను. యాక్చువల్లీ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఏనుగుల్ని మనం సంస్కృతంలో గజ అంటాం. ఏంటి గజ? ఇంకా ఒక రాజుకి గజ అనే టైటిల్ ఉండడంతో నేను ఈ స్లైడ్ గుర్తుపెట్టుకుంటాను. ఇంకా ఆ రాజు ఎవరు, ఆ రాజుకి గజకి సంబంధం ఏంటి, అసలు ఈ స్లైడే నేను ఎందుకు పెట్టాను అనేసి మనం ఇప్పుడు చూసుకోబోతున్నాం. సరే, మన ఫస్ట్ రాజు చూసుకొని పోయేది మనం బీటరాజు. బీటరాజు టైం పీరియడ్ చూడండి, 1000 to 1052. నిన్నటి క్లాస్ చెప్పేటప్పుడు ఒక చిన్న పొరపాటు అయిపోయింది గైస్. ఏంటంటే కాకతీయ గుందియాన దగ్గర 1000 to 1152 అని పెట్టడం జరిగింది. అది అక్కడ కాదు, ఇది గరుడ బేటన టైం పీరియడ్. టైం పీరియడ్ ఏంటి? 1000 to 1052 AD. ఇంకా ఈ రాజు స్టోరీ మనం చూసుకున్నాం, బీటరాజు. బీటరాజు స్టోరీ ఏంది, తగిలపాటు బీటరాజుని చంపేయకుండా ఎర్రసేనాని వాళ్ళ వైఫ్ రిక్వెస్ట్ చేయడంతో, ఎవరు కంసాన్ని రిక్వెస్ట్ చేయడంతో గరుడ బీటనని వదిలిచేయడం జరిగింది. అలా గరుడ బీటనకి ఏ రీజియన్ మనం ఇచ్చాము? హనుమకొండ రీజియన్. హనుమకొండ అంటే ఏం లేదు, కరీంనగర్, వరంగల్ రెండు డిస్ట్రిక్ట్స్ కలిపితే అదే హనుమకొండ. కొన్నిసార్లు కొరవిసీమ అని కూడా అంటాం. కొరవిసీమ అంటే మన ఖమ్మం ఇంకా వరంగల్ సైడ్, ఓకే? సో అలా గరుడ బీటన ఫ్యూడేటరీ కింగ్స్ లాగా ఉండేటోళ్ళు, ఎవరికి, కళ్యాణి చాళుక్యాలకి. అయితే మనకు ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది. ఏ ఇన్స్క్రిప్షన్ అంటే శనిగారం ఇన్స్క్రిప్షన్. శనిగారం ఇన్స్క్రిప్షన్, ఈ ఇన్స్క్రిప్షన్కి పేరు ఎలా వచ్చింది అంటే, శనిగారం ఏదో ఒక ప్లేస్ అయి ఉండాలి కదా, అదే ఈ ప్లేస్ శనిగారం. శనిగారం చూడండి ఎక్కడుందో, కరీంనగర్లో ఉంది. సరే పెద్ద మీకు చేసి చూపిస్తాను, మీకు కనిపిస్తుందో కనిపించడం లేదో. ఇది నేను ఎక్స్పాండ్ చేసి చూపిస్తే మీకు ఎక్కడ కనిపిస్తుంది, ఇది కరీంనగర్లో ఉంది. ఇంకొక విషయం గుర్తుందా, కరీంనగర్ దగ్గరనే వెములవాడ క్యాపిటల్ చేసుకొని వెములవాడ చాళుక్యాలు ఉండేటోళ్ళు, అవునా? అయితే ఆ వెములవాడ చాళుక్యాల నుంచి బీటరాజు ఈ రీజన్ ఆక్యుపై చేసేసుకున్నాడు, అంటే ఆక్రమించుకున్నాడు అనేసి ఈ శనిగారం ఇన్స్క్రిప్షన్ చెప్తుంది.
సో మనకి ఏమేమి అర్థమైంది సన్నికారం ఇన్స్క్రిప్షన్ ప్రకారం? సన్నికారం ఇన్స్క్రిప్షన్ ప్రకారం బీటరాజు, బీటరాజు సన్నికారం అన్న ప్లేస్ అది ఎక్కడ? కరీంనగర్లో ఉంది. కరీంనగర్లోని అదొక వెమ్మిళ చాళుక్యాల వల్ల రీజన్ అన్నమాట. ఆ రీజన్ బీటరాజు కక్ష చేసుకొని అక్కడ ఉండేటోడు. ఏది ఇది వచ్చింది మనకు 1051 AD 1051 AD 1051 AD వరకు బీటరాజు బతుకుందే అనేసి కూడా ఈ ఇన్స్క్రిప్షన్లో మనకు దొరికింది. ఇంకా ఇక్కడ చూడండి, హన్మకొండ ఈ రీజియన్ కూడా నేను పెట్టాను. హన్మకొండ ఎక్కడుంది? వరంగల్. ఓకే, సో వరంగల్ ఇంకా కరీంనగర్, ఈ టూ ఏరియాస్ని మనం హన్మకొండ అంటాం. ఆల్ రైట్, ఇప్పుడు మనం చూస్తాము నెక్స్ట్ బీటరాజుకి ఒక సేనాపతి ఉండేటోడు. అతని పేర్లే రేచల్ల రుద్ర. రేచల్ల రుద్ర వచ్చేసి సేనాపతి. అయితే రేచల్ల రుద్ర ఎంత బలవంతుడైతే బీటరాజు ఇంకా రేచల్ల రుద్ర ఇద్దరు కలిసి చోళుల రాజధాని మీద ఆక్రమణ చేసిండ్రు. చోళుల రాజధాని ఏది? కంచి. కంచి మీద ఆక్రమణ చేసి చోళులను కూడా భయపట్టించేటట్టు చేసిండ్రు. బీటరాజు టైంలో కాకతీయాస కళ్యాణి చాళుక్యాల కింద ఉండేటోళ్ళ. కళ్యాణి చాళుక్యాల్లో ఆ టైంలో రాజెవరు మనకు బాగా గుర్తుంటే సోమేశ్వర, సోమేశ్వర రాజు. సో సోమేశ్వర తరపు నుంచి బీటరాజు ఇంకా వాళ్ళ సేనాపతి వేచల్ల రుద్ర కంచి మీద ఆక్రమణ చేస్తారు. అలా బీటరాజుకి చోళ చమోవర్తి ప్రమాదాన అన్న పేరు వచ్చింది. ఓకే, ఇంకొక టైటిల్ కాకతి పురాధినాథ. అంటే బీటరాజు నుంచే కదా కాకతీయాలు అనేది స్టార్ట్ అయ్యింది, అవునా? సో అందుకనే ఒక పునాది వేసింది ఎవరు? బీటరాజు. అందుకనే కాకతీయ పురాధినాథ. ఇంతే మనం బీటరాజు గురించి తెలుసుకోవాల్సింది. సో మెయిన్ ఏంటి, బీటరాజు టైం పీరియడ్, ఎంత టైం పీరియడ్? 1000 to 1052 AD. 1051లో అతని గురించి ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది, సన్నికారం ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం బీటరాజు సన్నికారం ఏరియా ఆక్రమించుకొని అక్కడ ఉండేటోడు. ఎంత వరకు ఉండేటోడు? 1051 AD వరకు అతను అక్కడే బతికాడు. ఇంకా రేచల్ల రుద్ర వచ్చేసి బీటరాజుకి సేనాపతి. ఆ టైంలో కళ్యాణి చాళుక్య రాజు సోమేశ్వర, అతని తరపు నుంచి చోళుల మీద యుద్ధం చేయడం జరిగింది. ఎక్కడ? వాళ్ళ రాజధాని కంచి మీద. అలా బీటరాజుకి చోళ చమూవర్తి ప్రమాదాన అన్న టైటిల్ వచ్చింది. అదే కాకుండా బీటరాజుకి కాకతి పురాధినాథ అన్న టైటిల్ కూడా ఉంది. నెక్స్ట్ బీటరాజు తర్వాత ఎవరు వచ్చిందో చూద్దాం. వాళ్ళ కొడుకు ప్రోలరాజు వన్. ప్రోలరాజు స్టోరీ ఏంది? ప్రోలరాజు స్టోరీ ఏంటి అంటే ప్రోలరాజు కూడా సోమేశ్వర రాజుకి ఫ్యూడేటరీకి. వీళ్ళిద్దరూ సోమేశ్వర కాలంలోనే ఉండేటారు, కళ్యాణి చాళుక్యుల నుంచి. వీళ్ళు ఫ్యూడేటరీ కింగ్స్ అన్న సబ్ఆర్డినేట్ కింగ్స్ అన్న అనొచ్చు మనము, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇప్పుడు ప్రోలరాజు సోమేశ్వరతోటి ఫ్రెండ్షిప్ చేస్తారన్నమాట. ఎవరితోటి? సోమేశ్వర రాజుతోటి ప్రోలరాజు ఫ్రెండ్షిప్ చేసి అతనితో చాలా యుద్ధాలు చేస్తాడు. చాలా అంటే చాలా యుద్ధాలు చేస్తాడు. అయితే సోమేశ్వర దీనికి ఇంకా ఇంప్రెస్ అయిపోయి సోమేశ్వర హనుమకొండ రీజియన్ ప్రోలరాజుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే సోమేశ్వర కింద కదా ప్రోలరాజు వాళ్ళు ఉండేటోళ్ళు. సోమేశ్వర దాంతో పర్మిషన్ ఇచ్చారనమాట ప్రోలరాజుకి. ఏంటంటే, నువ్వు నీ కాయిన్స్ నువ్వు నీది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకో. అంటే నీకంటూ నీ కాయిన్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఇండియాకి ఎలా కాయిన్ రూపీ, అలాగే రాజులకు కూడా వాళ్ళ కాయిన్స్ ఉంటాయి. ఇంకా మన ఇండియాకి టెయిల్స్ వచ్చేసి ఏంది, ఎంబ్లమ్ ఉంది, అవునా? లయన్ ఎంబ్లమ్. అయితే వీళ్ళకు కూడా ఏదో ఒక పిక్చర్ కావాలి వాళ్ళ కాయిన్స్ గుర్తుకి. సో వాళ్ళు సోమేశ్వర కింద ఉండేటోళ్ళు కాబట్టి వరహ అంటే పిగ్ సింబల్ వాళ్ళ కాయిన్స్లలో మీరు పెట్టుకోవచ్చు అనేసి సోమేశ్వర చెప్పడం జరుగుతుంది. సో అలా వీళ్ళకు ఏంది, కాయిన్స్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసేస్తుండే, కానీ సింబల్ వచ్చేసి వరహ పిగ్ ఉండేది. రాష్ట్రకూటస్ వాళ్ళ టైంలో ఏముండేది వీళ్ళ సింబల్? ఈగిల్. ఇది మన ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూస్తే ప్రోలరాజుకి టైటిల్ ఏముంది, అరిగజ కేసరి సమాధి కాత పంచమహాశబ్ద. సో నేను గుర్తుపెట్టుకునేది ఏంటంటే అరిగజ కేసరి.
అరిగజ కేసరి మీనింగ్ ఏంటంటే గజ గజ అంటే ఇంతకు ముందే చెప్పా, గజ అంటే ఎలిఫెంట్. అరిగజ కేసరి, కేసరి అంటే గోల్డ్ కలర్, అంటే సాఫ్రాన్ కలర్ అన్న గోల్డ్ కలర్ అన్న ఉండొచ్చు. అయితే మీకు ఏమర్థమవుతుంది, ఎలిఫెంట్ గోల్డ్ రెండింటిని కలిపితే గోల్డెన్ ఎలిఫెంట్, అవునా? సో అందుకనే ఈ ఫిగర్ ఉంది. కానీ ఎలిఫెంట్ గోల్డ్కి టోల్రాజుకి నేను ఎలా లింక్ పెట్టాలి, అసలు గుర్తుంటుందా? అయితే చూద్దాం మళ్ళీ ఒకసారి, ఇది ఏదో సెటప్ అన్నట్టుంది. నెక్స్ట్ చూస్తే గజ అంటే ఎలాగో ఎలిఫెంట్ నాకు తెలుసు, సంస్కృతిలో గజ అంటే ఎలిఫెంట్. కేసరి అనేసి వీళ్ళు అంటే సోమేశ్వర వాళ్ళు కర్ణాటక నుంచి కదా, అయితే కర్ణాటక వాళ్ళు కేసరి అన్న ఇలా పలుకుతారు, కేసరి. ఓకే, ఎస్ కాకుండా జెడ్ అనేసి ఉంటుంది, అంటే కేసరి అనేసి వాళ్ళ వాడుకలో ఉంటుంది. కేసరి అంటే హెయిర్ అన్నమాట. అయితే ఇప్పుడు కొంచెం ఏదో అర్థమవుతుంది అనేసి అనిపిస్తుంది కదా, ఎలిఫెంట్ ప్లస్ హెయిర్ అంటే హెయిరీ ఎలిఫెంట్. ఎలిఫెంట్ అనేది ఆ రాజుల టైంలో చాలా గొప్ప పొజిషన్, హార్సెస్ కంటే పైన ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ యుద్ధాలు ఎవరన్నా చేస్తే పాప వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చాలా అన్నమాట, అంటే వాళ్ళు చాలా బలవంతులు అనేసి. సో ఇక్కడ ప్రోలరాజుని ఒక ఎలిఫెంట్ తోటి కంపేర్ చేయడం జరిగింది. ఇంకా ప్రోలరాజుకి బాగా మీసాలు గడ్డాలు అలా ఉండటంతో, అంటే చాలా హెయిర్స్ ఉండటంతో, ఎలా మీసాలు గడ్డాలు ఉండటంతో అతనికి హెయిరీ ఎలిఫెంట్ అనే పేరు ఉండొచ్చు. సో అలా నేను అరిగజ కేసరిని ప్రోలరాజుతోటి గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు స్పెల్లింగ్ చూడంగానే నాకు అరిగజ కేసరి గుర్తు రావాలి అనేసి అంటే నేను ఏం చేస్తా అంటే ప్రోల ప్లస్ రాజు, కరెక్టా? సో ఎల్ ఉంది, ఓ ఉంది. సో ఇది కొంచెం నేను తారుమారు చేసి చూస్తే లయన్ అనేసి కూడా నాకు అనిపిస్తుంది, లయన్. ఇప్పుడు ఇంకొక అనాలిసిస్ చూడండి, కేసరి అంటే లయన్ అనేసి కూడా మీనింగ్ ఉంటుందన్నమాట. ఒకవేళ వీళ్ళు కర్ణాటక వాళ్ళు కాకపోయి ఉంటే కేసరి అంటే లయన్ అనేసి మీనింగ్ కూడా ఉంటుంది. సో అరిగజ, అరిగజ అంటే ఎలిఫెంట్, కేసరి అంటే లయన్, ఎలిఫెంట్ ప్లస్ లయన్, ఈ రెండు క్వాలిటీస్ ఉన్న మనిషి ప్రోలరాజు. సో నేను ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే ప్రోలరాజు స్పెల్లింగ్ చూస్తే ఎల్ఓ కనిపిస్తుంది, లయన్కి రిలేట్ అవుతుంది. ఇంకా ఇతన్ని చూస్తే అంటే నా మైండ్లో ఉండిపోయింది, ఒక చాలా బలంగా మోటుగా గడ్డాల మీద ఉన్న మనిషి అనేసి నాకు ఒక పిక్చర్ అయిపోయింది. సో అలా గుర్తుపెట్టుకుంటే అరిగజ కేసు ఎలిఫెంట్, హెయిరీ ఎలిఫెంట్ అనేసి గుర్తుంటుంది మనకి. ఇంకా ప్రోలరాజు అతని పేరుతోటి అంటే అతని టైటిల్ మీదనే, కేసరి టైటిల్ మీదనే ఒక ట్యాంక్ కూడా కట్టించాడు. ఆ ట్యాంక్ పేరే జగత్ కేసరి సముద్రం. సో ఇది వచ్చేసి ట్యాంక్. ఇంకా ప్రోలరాజుకి ఇంకొక టైటిల్ ఉంది, సమాధి కాద పంచమహాశబ్దం. సో అర్థమైందా అందరికీ ప్రోలరాజు గురించి? క్లియర్? అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి వినండి. నెక్స్ట్ ప్రోలరాజు కొడుకు బీటరాజు. ఇప్పుడు బీటరాజు ఏ కళ్యాణి చాళుక్యుల కింద ఉండేటోడు? వీళ్ళు వచ్చేసి మన విక్రమాదిత్య 6 ఇంకా సోమేశ్వర 2 అంటే సోమేశ్వర 1 వల్ల కొడుకులు, సోమేశ్వర 2 విక్రమాదిత్య 6 ఇంకొక కొడుకు ఎవరు చెప్పండి? జయసింహ. మనము ఇది కళ్యాణి చాళుక్యాసులలో చూసాము. సో ఇప్పుడు బీటరాజు బాగానే పరిపాలిస్తుంది, కానీ అదే టైంలో కళ్యాణి చాళుక్యాల మధ్య చాలా అంటే వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఉండేది. నేను చెప్పాను కదా ఫస్ట్ కళ్యాణి చాళుక్యాలు సోమేశ్వర 2 పరిపాలించేటోడు, కానీ విక్రమాదిత్య 6 నేను చక్రవర్తి అవ్వాలి, నేను రాజు కాదు, నేను నా లెవెలే వేరే అనేసి విక్రమాదిత్య 6 అతనికి ఆశలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో బీటరాజు వచ్చేసి విక్రమాదిత్య 6కి సపోర్ట్ చేసేటోడు. ఇంకా కళ్యాణి చాళుక్యలో సోమేశ్వర విక్రమాదిత్య 6 వాళ్ళ ఫైట్ జరిగినప్పుడు విక్రమాదిత్య 6 సోమేశ్వర అంతే అతని అన్నయ్యని చంపేశాడు, చంపేయడంతో విక్రమాదిత్య 6 గెలిచిండు, అవునా? సో దాంతో విక్రమాదిత్య 6 చాలా హ్యాపీ ఫీల్ అయ్యి బీటరాజుకి కరీంనగర్లోని సంపి మండల ఆక్రమించడానికి అనుమతిచ్చేశాడు. ఇక్కడ కరీంనగర్లో ఉన్న సబ్బి మండల, గైస్ ఇప్పుడు నేను మీకు మ్యాప్ చూపిస్తున్నాను,
ఇది ఈ మ్యాపే వాడదాం మనము. ఓకే, ఈ మ్యాప్లో కొంచెం మనకు బాగా అర్థమవుతుంది. సో చూడండి, ఇక్కడ వరంగల్ వచ్చేసి ఇక్కడ ఉంది. హన్మకొండ వీళ్ళు ఇక్కడ పరిపాలిస్తున్నారు అనుకోండి. ఇక్కడ కరీంనగర్, కరీంనగర్లో సభ్యమండలం ఉంది. ఖమ్మం వచ్చేసి ఇక్కడ ఉంది. సో వరంగల్కి పక్కన ఏముంది? కరీంనగర్ ఉంది. ఇటు పక్కన చూస్తే ఖమ్మం ఉంది. ఇప్పుడు వరంగల్కి బార్డర్ ఏమైపోయింది? కరీంనగర్, ఇంకా ఖమ్మం. సో విక్రమాదిత్య 6, సరే నువ్వు సభ్యమండల ఆక్రమించుకో, ఇంకా ఖమ్మం కూడా నువ్వు తీసేసుకో అనేసి అనుమతి ఇవ్వడంతో పీఠరాజు యుద్ధానికి ప్రిపేర్ అవుతాడనమాట. అతనికి ఒక రైట్ హ్యాండ్ మనిషి ఉంటారు, అతని పేరు వైద్య. వైద్య మన మౌర్యన్ ఎంపైర్లోని రాజు చంద్రగుప్త మౌర్య గుర్తుందా? సో చంద్రగుప్త మౌర్యకి చాణక్య ఎలా అయితే ప్లానింగ్, ప్లాటింగ్, ప్రిపరేషన్, మైండ్ అంతా వాడి అతనికి స్ట్రాటజీస్ ఎలా అయితే చెప్తాడో, ఇంకా చంద్రగుప్త మౌర్య ఎగ్జిక్యూషన్ చేస్తాడు. ఎగ్జిక్యూషన్ అంటే యుద్ధాలు చేస్తాడు దాని ప్రకారం. అలాగే పీఠరాజు 2కి రైట్ హ్యాండ్ లాగా వైద్యం ఉండేటోడు. అతను చాలా ప్లానింగ్, ప్లాటింగ్ బాగా చేసేటోడు అనమాట. ఇంకా ఇలా ప్లానింగ్, ప్లాటింగ్ చేసి వాళ్ళు మంచిగా యుద్ధానికి బయలుదేరారు. సబ్బీ మండల వాళ్ళు దాంతో గెలిచేసుకుంటారు. ఇలా బీటరాజుకైతే కరీంనగర్లోని సబ్బీ మండలం అయితే దొరికేస్తుంది. ఎవరి హెల్ప్ తోటి? వైద్య హెల్ప్ తోటి. ఇంకా మనకు ఒక ఇన్స్క్రిప్షన్ దొరికింది బీటరాజు గురించి. ఇది కాజీపేట్ ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏంటంటే, బీటరాజు మన సింహం లాగా యుద్ధాలు చేస్తాడు, ఇంకా చాలా బలవంతుడు అనేసి కూడా ఈ ఇన్స్క్రిప్షన్లో రాయడం జరిగింది. ఇంకా విక్రమాదిత్య 6 పర్మిషనే ఇవ్వకుండా అతనికి టైటిల్స్ కూడా ఇచ్చారు, విక్రమ చక్రి, త్రిభువన మల్ల. ఈ 2 టైటిల్స్ కూడా ఇచ్చాడనమాట. చోళులు, ఇంకా మాల్వా డైనస్టీ వాళ్ళు వీళ్ళందరూ బీటరాజు భయపడేటోళ్ళు, అంత బలవంతుడైన అనమాట. ఇప్పుడు బీటరాజుకి రామేశ్వర పండిత అనేసి ఒక గురువు ఉండేటోడు. ఆ గురువు బోధనలు ఇవ్వడంతో, శివుని బోధనలు, మెయిన్లీ శివుని బోధనలు ఇవ్వడంతో బీటరాజు శైవీజం తీసేసుకున్నాడు. అంటే శివుని గురించి ప్రచారం చేశాడనమాట. అతను శివుని గురించి అన్ని జ్ఞానోదయం చేసేసరికి బీటరాజు శైవీజం తీసేసుకున్నాడు. అదే కాకుండా వాళ్ళ గురువుకి ఒక టెంపుల్ కూడా కట్టించారు, శైవాపూర్. శైవాపూర్లో బీటేశ్వర టెంపుల్, అతని పేరు మీద, బీటేశ్వర పేరు మీద బీటేశ్వర టెంపుల్ హనుమకొండలో కట్టించాడు. ఓకే, సో ఇది వచ్చేసి మన బీటరాజు స్టోరీ. బీటరాజు తర్వాత ఎవరు వచ్చారు? దుర్గానృపతి. దుర్గానృపతి నుంచి మనం రేపు చూసుకోబోతున్నాం. ఓకే, సో బీటరాజుకి టైటిల్స్ త్రిభువనమల్ల, విక్రమచక్రి. ఇది ఎవరిచ్చారు? విక్రమాదిత్య 6. అతను సంతోషించి బీటరాజు హెల్ప్ చేశాడు కదా విక్రమాదిత్య 6కి, అందుకని ఈ 2 టైటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా 2 టైటిల్స్ ఉన్నాయి, మహామందలేశ్వర, చలమరితి గంధ. సరేనా, ఇప్పుడు మనం బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ వాస్ ద ఫేమస్ యాజ్ హరిగజకేసరి? ఇప్పుడే చూసాం కదా ఫేమస్ ఎవరు హరిగజకేసరి అంటే. హరిగజకేసరి అంటే మనం నేర్చుకుంది ఎవరు? ప్రోలరాజు. అవునా, ఇప్పుడే చూసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి ప్రోలరాజు 1. నెక్స్ట్ క్వశ్చన్, ద కింగ్ హూ కన్స్ట్రక్టెడ్ కేసరి ట్యాంక్. కేసరి ట్యాంక్ అంటే కేసరి పేరు మీదనే జరిగింది. ఎవరు? హరిగజకేసరి. హరిగజకేసరి అంటే ఎవరు? ప్రోలరాజు 1. అవునా, సో ఆన్సర్ వచ్చేసి హరిగజకేసరి అయినా ప్రోలరాజు 1 అయినా కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కింగ్ హూ కేమ్ టు పవర్ ఆఫ్టర్ ప్రోలరాజు 1. ప్రోలరాజు 1 తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళ కొడుకు బీటరాజు. అవునా, బీటరాజు 2. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్. 1 or 2 ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రోలరాజు 1 పైన వాళ్ళ నాన్న వచ్చేసి బీటరాజు 1, నెక్స్ట్ బీటరాజు 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద టైటిల్స్ ఆఫ్ బీటరాజు 2 వర్. ఇది ఏంటి? బీటరాజు 2 ఎవరి కాలంలో? విక్రమాదిత్య 6 కాలంలో. సో విక్రమ చక్రి ఆ టైటిల్ అయితే పక్కా ఉంటుంది. అదే కాకుండా త్రిభువన మల్ల కూడా పక్కా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ హోమ్ బీటరాజు 2 టుక్ శైవ దీక్ష. అంటే శివుని బోధనలు విని శైవీజం ఎవరి వల్ల తీసుకున్నాడు? ఏ ఆచార్య వల్ల తీసుకున్నాడు? ఏ పండిత్ వల్ల తీసుకున్నాడు? ఇంతకుముందే చూసాము, రామేశ్వర పండిత. ఓకే, గ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెంపుల్ కన్స్ట్రక్టెడ్ అట్ హనుమకొండ యాజ్ గురు దక్షిణ టు రామేశ్వర పండిత. అంటే రామేశ్వర పండితకి
గురు దక్షిణ మనం ఇచ్చాం కదా, ఆ టెంపుల్ పేరేంది, ఎవరు కట్టించారు నాకు ముందు చెప్పండి. బీట్ రాజు కట్టించాడు, అవునా? బీట్ రాజు కట్టించాడు మనకు తెలుసు. సో టెంపుల్ పేరు అయి ఉంటుంది, పేరు కూడా బీట్ రాజు మీదే కదా, బీటేశ్వర టెంపుల్, కరెక్ట్? వెరీ గుడ్. మనం సక్సెస్ఫుల్ బిట్స్ అయితే చూసుకుందాం. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఆల్ రైట్, ఎయిత్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాడ్ ద టైటిల్స్ అరిగజకేసరి, సమాధి గాథ, పంచమహాశబ్ద? అరిగజకేసరి పేరు వినంగానే ఎవరు గుర్తు రావాలి? గజ, ప్రోలరాజు. ప్రోలరాజు ఆన్సర్. నెక్స్ట్, హూ కన్స్ట్రక్టెడ్ ద ట్యాంక్ నేమ్ కేసరి సముద్రం నియర్ ఓరుగల్లు? కేసరి సముద్రం, ఇది ట్యాంక్. కేసరి అంటే ఎవరు మళ్ళీ గుర్తు రావాలి? అరిగజకేసరి. అరిగజకేసరి అంటే ఎవరు? ప్రోలరాజు వన్, ఇదే ఆన్సర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ విత్ ద టైటిల్స్ ఆఫ్ బీటరాజు టూ? త్రిభువనమల్ల అండ్ మహామండలేశ్వర, విక్రమచక్రి, చలామర్తి గంధ, ఆల్ ద అబవ్. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ద అబవ్. విక్రమచక్రి అయితే ఉంది, ఎవరిచ్చారు? విక్రమాదిత్య సిక్స్. త్రిభువనమల్ల కూడా ఉంది, ఎవరిచ్చారు? విక్రమాదిత్య సిక్స్. ఇంకా చలామర్తి గంధ చూసాము, మహామండలేశ్వర కూడా చూసాము. మనం ఎక్కడ చూసాము? హైరార్కీ స్లైడ్లో చూసాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ కాకతీయ కింగ్ హూ బికేమ్ ద ఫ్యూడేటరీ టు కళ్యాణి చాళుక్యాస్. ఫ్యూడేటరీ కింగ్, కళ్యాణి చాళుక్యులు ఎవరయ్యారు? బీటరాజువా, ప్రోలరాజువా, బీటరాజు టువా, దుర్గరాజా? బీటరాజు. బీటరాజు వాజ్ ద ఫస్ట్ ఫ్యూడేటరీ కింగ్ కదా, ఎందుకంటే వాళ్ళ నాన్న కాకతీయ కుంద్యాన చనిపోయారు. చనిపోయాక కళ్యాణి చాళుక్యులే కదా వీళ్ళని పెంచి పెద్ద చేసింది. సో బీటరాజు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ కింగ్ హూ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ కళ్యాణి చాళుక్యాస్, ఎవరు చెప్పండి? ఇది బీటరాజు వన్నా, ప్రోలరాజు టూవా? బీటరాజు టూవా, ప్రోలరాజు టూవా, ఎవరు? మనం బీటరాజు వన్ అయితే చూడలేదు. ఎందుకు? ఏ రాజు కింద పరిపాలించేటోడు? సోమేశ్వర. ప్రోలరాజు వన్ ఏ రాజు కింద పరిపాలించేటోడు? సోమేశ్వర. బీటరాజు టూ వచ్చేసి సోమేశ్వర టూ అండ్ విక్రమాదిత్య సిక్స్. విక్రమాదిత్య సిక్స్కి బీటరాజు సపోర్ట్ చేసేటోడు. అయితే ఎవరు ఆన్సర్ అయి ఉండాలి? ఇతని గురించి మనం చూడలేదు, అయినా ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రోలరాజు టూ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఇవాళ హోంవర్క్, ఇవాళ 15 ఇన్స్క్రిప్షన్స్ మనము ఎవరు ఎవరెవరు ఇష్యూ చేశారో అది నేర్చుకొని రావాలి. ఇది మనం పోను పోను నేర్చుకుంటాము. ఎవరెవరైతే ఫస్ట్ అయితే మాగల్లు ఇన్స్క్రిప్షన్, మాగల్ల మన్గల్ల ఇన్స్క్రిప్షన్, మన్గల్లు అన్న మాగల్లన్న ఏదైనా ఒకటే సరే. మన్గల్లు ఇన్స్క్రిప్షన్ ఫస్ట్ మనం చూసుకుందాం. ఎవరు? ధనన్నవ. ఇతను చాళుక్య రాజు. ఏ చాళుక్య? వెంగి చాళుక్య. వెరీ గుడ్. బయ్యారం ఇన్స్క్రిప్షన్ ఎవరు? మైలాంబ. ఇది కూడా చూసుకుందాము. ఈ మైలాంబ ఎవరు? గణపతి దేవ వాళ్ళ చెల్లెలు మైలాంబ. నెక్స్ట్, హన్మకొండ 1000 పిల్లర్ టెంపుల్ ఇన్స్క్రిప్షన్, రుద్రాదేవ. రుద్రాదేవ గురించి మనం ఒక 2 డేస్లో 2nd నేర్చుకుంటాము, రుద్రాదేవ. నెక్స్ట్, ద్రాక్షారామ ఇన్స్క్రిప్షన్, బమ్మిరెడ్డి. రుద్రాదేవ ఆర్మీ జనరల్. నెక్స్ట్, బీకల్లు ఇన్స్క్రిప్షన్ ఎవరు? దశకుమార చరిత్ర. కొండపాటి ఇన్స్క్రిప్షన్, చౌండ సేనాని. మాటేడు టెంపుల్ ఇన్స్క్రిప్షన్, మల్లియ నాయక. ప్రోలరాజు టూ వాళ్ళ సేనాపతి. కాశీపేట ఇన్స్క్రిప్షన్, దుర్గాండిపతి. కాశీపేట ఇవాళ చూసుకున్నాం కదా, కాశీపేట ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏముంది? బీటరాజు గురించి కాశీపేట ఇన్స్క్రిప్షన్లో రాశారు. ఏంది? అతని బలం చాలా ఎక్కువ, ఇంకా సింహం లాగా పోరాడేటోడు. అతను ఉన్న బలానికి చోళులు ఇంకా మాల్వా డైనస్టీ వాళ్ళు కూడా భయపడేటోళ్ళు అనేసి కాశీపేట ఇన్స్క్రిప్షన్లో దొరికింది. నెక్స్ట్, నీలగంగావరం అండ్ త్రిపురాంతకం, ఇది రాసింది అంబాదేవి. నెక్స్ట్, విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది రాసింది ప్రళయ నాయక. ఇతని గురించి కూడా మనం చూద్దాము. ఇతను ప్రతాపరుద్ర టూ ఎలా అయితే మరణించాడో ఆ విశేషాలు ప్రళయ నాయక రాయడం జరుగుతుంది. నెక్స్ట్, గరికాపాడు అండ్ మోటుపల్లి ఇన్స్క్రిప్షన్, ఇది రాసింది గణపతి దేవ. నెక్స్ట్, పాలంపేట ఇన్స్క్రిప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రేచల్ రుద్ర. రేచల్ రుద్ర ఎవరికి సేనాపతి? గైస్ ఇవాళనే మనం చూసాము, ఎవరికి సేనాపతి చెప్పాలి, చెప్పాలి, ఆలస్యం చేయొద్దు. వెరీ గుడ్. బీటరాజు వన్కి సేనాపతి, ఇది ఫస్ట్లోనే చూసుకున్నాం కదా, బీటరాజు వన్. నెక్స్ట్, శనికారం ఇన్స్క్రిప్షన్, నారనయ్య. బీటరాజు వన్ వాళ్ళ మినిస్టర్, ఇతని గురించి మనం నేర్చుకోలే ఇవాళ. నారనయ్య బీటరాజు వాళ్ళ మంత్రి.
వీళ్ళ మంత్రి రాసిన ఇన్స్క్రిప్షన్ శనికారం ఇన్స్క్రిప్షన్. శనికారం ఇన్స్క్రిప్షన్ అయితే చూసాం, కానీ ఎవరిచ్చారో ఇప్పుడు చూసుకుంటున్నాం. నారాయణయ్య ఇన్స్క్రిప్షన్. శనికారం ఇన్స్క్రిప్షన్ ప్రకారం ఏం రాసింది? శనికారం ఏరియాలో బీటరాజు ఆక్రమణ చేసుకొని 1051 వరకు అక్కడ బతకడం జరిగింది. ఇది మన శనికారం ఇన్స్క్రిప్షన్లో రాసింది. నెక్స్ట్ ఏది? చందుపాట్ల ఇన్స్క్రిప్షన్, పువ్వుల ముమ్మిది. నెక్స్ట్ శనికారం ఇన్స్క్రిప్షన్ ప్రోలరాజు 1 అండ్ బీటరాజు 1. సో ఈ శనికారం ఇన్స్క్రిప్షనే, అంటే శనికారంలో ఇన్స్క్రిప్షన్స్ ఎన్నెన్నో ఉండొచ్చు, ఆ ప్లేస్ని బట్టి మనము ఇన్స్క్రిప్షన్కి పేరు వస్తుంది. ప్రోలరాజు 1 ఇంకా బీటరాజు 1 వాళ్ళు కూడా శనికారం ఇన్స్క్రిప్షన్ ఇచ్చారన్నమాట. ఓకే, సో ఈ 15 ఇన్స్క్రిప్షన్స్ ఎవరెవరైతే ఇష్యూ చేశారో అది మనం నేర్చుకుంటే సరిపోతుంది, ఇవాళటికి సరిపోతుంది. అదర్వైజ్ ఆల్మోస్ట్ అరౌండ్ మనకున్న ఇన్స్క్రిప్షన్స్ కౌంట్ చేసి చెప్తే మీకు అరౌండ్ 50 వరకు వెళ్ళిపోతుంది. 50 అయినా ఎనీవేస్ ఎంత ఉంటే ఏంది, మనమైతే నేర్చుకోవాల్సిందే అవునా కదా. 30 ఉంది, ఇంకా 39 వరకు ఉన్నాయి మీకు, అంటే 40. సరే మరి 15 ఇవాళ నేర్చుకోండి, మళ్ళీ రేపు ఇంకొక 15 నేర్చుకోండి, ఇంకా నెక్స్ట్ డే ఒక 10 నేర్చుకోండి సరిపోతుంది. కానీ ఈ హైరార్కీ మాత్రం గుర్తుండాలిమా, ఈ హైరార్కీ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం నేర్చుకుంది ఇది గరుడపేటన నుంచి మనం ప్రోలరాజు అంటే బీటరాజు 2 వరకు ఇక్కడ వరకు చూసుకుందాం. రేపు ఈ లేయర్ చూస్తాం, ఈ లేయర్ రేపు చూస్తాం, ఇంకా నెక్స్ట్ డే ఈ లేయర్ చూద్దాం, ఆ తర్వాత రోజు ఈ లేయర్ చూద్దాం, ఆ తర్వాత రోజు ఈ లేయర్ చూద్దాం, ఆ తర్వాత ఈ లేయర్ చూద్దాం. సో ఆల్మోస్ట్ అరౌండ్ 1, 2, 3, 4, 5, 6 సెవెన్ డేస్లో మనం రాజులు కంప్లీట్ చేస్తాం. వాళ్ళ తర్వాత వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ ట్యాక్స్ సిస్టమ్, వాళ్ళ దాంట్లో సతీ సిస్టమ్ ఉంటేనా కాదా, ఇంకా వాళ్ళ ఏమన్నా సోషల్ ఈవెంట్స్ ఏమైనా జరిగాయా అవి కూడా చూస్తాం, సరేనా. సో కాకతీయాలు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కట్టించిన ఆర్ట్, ఆర్కిటెక్చర్ అనేది ఆ టైంలో చాలా ఫేమస్. ఇంకా ఆ టైమే కాదు, ఈ టైంకి కూడా చాలా ఫేమస్. ఇమాజిన్ ఆ వరంగల్ ఉందా, వరంగల్ ఫోర్ట్ అంటే 1000 పిల్లర్ టెంపుల్, ఆ వరంగల్ ఫోర్ట్ అది ఒక్కటే శిల మీద చెక్కించారు, ఒకటే రాయి మీద చెక్కించారంటే వాళ్ళల్లో ఉన్న కళ ఎంత గొప్పదో ఊహించండి. సరే ఇప్పుడు అందుకనే కాకతీయాలు అయితే మెల్లబోతున్నాం, ఎంత మెల్లగా అయితే అంత బాగా మనకు గుర్తుండిపోతుంది. ఇవాళటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చినట్లయితే డిస్లైక్ కొట్టండి, కమెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. కమెంట్ తోటి మేము ఇంకా ఎలా బెటర్ చేయగలుగుతామో అది చూస్తాము. ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్, షేర్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి, అట్లీస్ట్ కాకతీయాస్ అన్న షేర్ చేయండి మా. ఓకే, సో విత్ దిస్ నోట్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ గైస్. హోంవర్క్ చేయండి, బిట్స్ నేను డైలీ ఇస్తున్నా. And yeah, take care, happy reading, bye bye.